రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వకూడదనుంది తీర్పులు. అలా గనక చేస్తే కేసు పెట్టమని కూడా ఉంది దాంట్లో. కాబట్టి అట్లాంటి ఉపన్యాసం కాకుండా ఇదిగో అయ్యి అమరావతి నుంచి వచ్చాం మేమందరం మీ అందరి కోసం అని చెప్పి ప్రయోజనం కోసం పనిచేశాం కష్టపడ్డాం మా తాత ముత్తాతలు నాటించి వచ్చినటువంటి ఆస్తుని ఇచ్చాం తీరా చూస్తే ఇప్పుడు మేము నష్టపోతున్నాం మాకు న్యాయం జరగాలి మీరందరూ సహకరించాలి అని కోరుకుంటే మిగతా వాళ్ళు కూడా హర్షిస్తారు. అలా కాకుండా మొత్తం మాకే ఉండాల్సిందే, మీ ఊర్లో మీకు రాజధాని ఉంటే పోకూడదు, మీ దగ్గర రాజధాని ఉంటే మీరు బాగుపడరు, మా దగ్గర రాజధాని ఉంటే మాత్రం అందరం బాగుపడతాం అంటే ఎస్టాబ్లిష్ కాదు. దాన్ని ఏమంటారంటే హృదయంగా మాట్లాడాలి, ఆవేశపూరితంగా మాట్లాడకూడదు. ఆ స్ట్రాటజిక్ గా పోతే గనక కొంత సింపథెటిక్ వస్తుంది. ఒక రంగం పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారుతుందా ఈసారి, ఎందుకంటే ఆ నిబంధనలు పాటించాలి, 600 మందితోనే యాత్ర కొనసాగించేలా చూడాలి, ప్రతిరోజు వాళ్ళ ఐడి కార్డులే చెక్ చేయాలి, కొత్త వాళ్ళు రాకుండా చూసుకోవాలి, లేదు వీళ్ళు మళ్ళీ దారి తప్పిన ఒక 1000 మందో 2000 మందో వీళ్ళకి స్వాగతం పలికి అందులో కలిసినా చాలా ఇబ్బంది. పోలీసులకి హ్యాపీ ఇప్పుడు, అవునా, ఇదివరకు అట్లా పట్టుకుంటే అట్లా చేస్తుంటే ఆపుతుంటే అదిగో పోలీసులు మమ్మల్ని చీరలాగారు, కాళ్ళలాగారు, గుద్దారు, చంపేసేయబోయారు, ఇట్లాంటి దొంగ నాటకాలు చాలా చేశారు. వాస్తవంగా ఇప్పుడు ఒక ధర్నాల దగ్గర ఇట్లాంటివి నడుస్తుంటాయి, ధర్నాకేమో నువ్వు అడ్డంగా కూర్చుంటావు, తీసుకెళ్తుంటే నన్ను కాళ్ళు లాగారు, చేయలాగారు అంటే అట్టగా నువ్వు అడ్డంగా నుంచున్నాక ఇదైనా అంతే, వాళ్ళతో కన్ఫరెంట్కి వెళ్ళి అప్పుడు ఏం చేయాలా, మీరు దనుకు సావడం చూస్తే వాళ్ళు వాళ్ళు దనుకుంటుంటే చుత్త ఊరుకున్నారు పోలీసులు అంటారు, వాళ్ళు అక్కడ ఆపితే అదిగో నన్ను లాగారు, చేయలాగారు, వెనకలాగారు అనేసి మాట్లాడుకొచ్చారు. ఇప్పటిదాకా ఏంటి వీళ్ళకి ఇష్ట వీళ్ళ చేతిలో ఉంది రైతుకి అన్యాయం జరిగిపోతుంది అనేటువంటిది. ఏంటి కారణం, కోర్టు ఇచ్చిన తీర్పుని వక్రీకరించారు. కోర్టు ఇచ్చింది, అప్పుడే ఇచ్చిన నిబంధనలు, ఇప్పుడు కోర్టు కొత్త నిబంధనలు ఏం పెట్టలా, ఆ నిబంధనలను అమలు చేయకుండా పోలీసులే దొంగలను చూపించే ప్రయత్నం చేశారు, ప్రభుత్వమే దొంగలు అనేది చూపించే ప్రయత్నం చేశారు. అసలు వీళ్ళే అవి తప్పుడు భాష్యాలు చెప్పారన్న విషయం కోర్టు తేల్చి చెప్పింది ఇప్పుడు. కాబట్టి ఇంకా పోలీసులకి ఏముంది, హ్యాపీ కదా, వాళ్ళు 600 మంది అక్కడెక్కడైతే ఉంటారు కళ్యాణ మండపంలోనే అక్కడ దిగుతున్నారు, దిగిన తర్వాత వాళ్ళకేం ప్రాబ్లం లేదు, భోజనాలు ఎవరికి పెట్టినా నష్టం లేదు, వాళ్ళకి పెట్టద్దని కూడా ఏమనరు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు సందర్భంలో ఇది అడుగుతారు, బయటకు వచ్చేటప్పుడు ఐడి కార్డు చూపెట్టమంటారు, పోలీసులు చూపెట్టి వస్తారు, వీళ్ళు ఐడి కార్డు చూపెట్టేసి వస్తారు, 600 పేర్లు ఏవైతే ఇచ్చారో అవి అడుగుతారు, 600 మంది ఉంటే వాళ్ళకేం అభ్యంతరం లేదు, లేదు వేరే వాళ్ళు ఉన్నారా మీరు పక్కకు పోదండి అంటారు, లేదు అంటే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ ట్రైల్ని అరెస్ట్ చేశారు అన్యాయం అంటే కనుక ఇదిగో మళ్ళీ ఇష్టం చూపెడతారు పోలీసులు, వెంటనే స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకా వాళ్ళకి సేఫ్ కదా. ఇంకోటి ఇప్పుడు వీళ్ళతో పాటు నడుస్తున్నప్పుడు ఆ మధ్యలో ఎవడో ఏదో పిచ్చికోతకు వస్తాడు.